దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ, వేదికను అలంకరించిన నా తోటి దైవజనులకు నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, జన్మకైతే హిస్టరీ ఉంది, ఆ హిస్టరీ మనుషులు వ్రాసుకున్న హిస్టరీ కాదు అని, జన్మను ప్రసాదించిన ఆ సర్వం శక్తిమంతుడు సృష్టికర్త ఆయన నియమించిన హిస్టరీ అసలైన హిస్టరీ అని, అది లేఖనాలలో వ్రాయబడి ఉందని స్పష్టంగా నిన్నటి దినం మనం తెలుసుకోగలిగాం. తిరిగి నేటి దినాన మృత్యువు వెనుక మిస్టరీ, చావుకైతే మిస్టరీ. ప్రిలరా, మిస్టరీ అనగానే రహస్యం, మర్మం. సహజంగా ఏదైనా మర్డర్ జరిగిందనుకోండి, హత్య, అది ఎవరు చేశారు అని ఒకవేళ తెలియకపోతే క్లోజ్ టీమ్ వస్తుంది, పోలీసు వాళ్ళు వస్తారు, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది, ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తుంది, అప్పుడు వాళ్ళు పరిశోధన ప్రారంభిస్తారు. ఈ హత్య వెనుకున్న కారణాలు ఏంటి అంటే రహస్యం. ఈ హత్య వెనక ఉన్న దాగి ఉన్న రహస్యం ఏమిటి? తనకు తానే ఒకవేళ చనిపోయాడా, లేదా ఎవరైనా హత్య చేశారా? హత్య చేస్తే ఎవరు చేసి ఉంటారు? ఒకవేళ పలానా వాళ్ళు చేశారని తెలిస్తే వాళ్ళు ఎందుకు చేశారు, కారణం ఏంటి? ఈ వివరాలన్నీ రాబట్టడానికి ఇన్వెస్టిగేషన్ టీం నియమించబడుతుంది. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు శ్రమించిన తర్వాత ఏదో ఒక వివరం అనేది, వివరణ అనేది వాళ్ళు మొత్తానికి రాబడతారు, సమాచారాన్ని రాబడతారు. దాని గురించి పూర్తి వివరాలు, పలానా వ్యక్తిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత ప్రభుత్వానికి లేదంటే కోర్టుకి, పోలీసు వాళ్ళకి సమర్పిస్తారు. అప్పుడు న్యూస్ మీడియా వాడు రాస్తాడు, పలానా తారీఖు పోయిన నెలలో జరిగిన హత్య వెనుక మిస్టరీ వీడింది అంటాడు, గత నెలలో జరిగిన చావు వెనుక మిస్టరీ వీడింది అంటాడు. అంటే ఈ చావు, ఈ మృత్యు, ఈ మర్డర్, ఈ హత్య జరగడానికి ఒక రహస్యం ఏదో ఉంది అని వాళ్ళు అనుకొని, ఆ కారణాలేవో తెలిసేసరికి మిస్టరీ వీడింది అని సంబరపడుతున్నారు. ప్రియులరా, ఈ భూమి మీద ఒక మనిషి చేస్తే ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనుకుని ఆ వివరాలు తెలుసుకొని సంతోషపడుతున్నారే, అసలు మృత్యు, చావు మనిషికి ఎందుకు రావాలి? అది మిస్టరీగా లేదా ప్రపంచానికి? బాగా ఆలోచించండి, చావు ఎందుకు రావాలి, ఎందుకు వచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎలా ప్రారంభమైంది, ఎవరిచ్చారు, ఇవి మాత్రం ప్రపంచానికి ఇంకా మిస్టరీగానే ఉండిపోయాయి. కానీ అది మిస్టరీ అని ఎవరు అనుకోవట్లేదు, ఎందుకంటే ఏదో ఒకరు పుట్టాము, పుట్టాము కనుక చావాలి, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మరలా పుట్టక తప్పదని మాట్లాడుకుంటూ గడిపేస్తున్నాం. కానీ ఎవరు కూడా హేతుబద్ధంగా సరైన తార్కికముతో పుట్టినవాడు ఎందుకు చావాలి, అసలు చావు ఎందుకు వచ్చింది, చావు వచ్చింది దాని వెనకేం జరుగుతుంది, ఇది ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. ఈ భూమి మీద ఏదైనా హత్య జరిగితే, లేదా అతను సడన్గా చనిపోతే ఎందుకు చచ్చిపోయాడా అని ఆలోచిస్తారు. ఇప్పుడు, ఇప్పుడు కాదు,
ఇప్పుడు కాదు, అసలు మొదటే చావు ఎందుకు వచ్చింది? మనమంతా దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం, దేవుని పిల్లలం. ప్రారంభంలో చావే లేకుండా ఉన్నాం. ఆదాము అవ్వలు చావు లేని వాళ్ళు, మరణం లేని వాళ్ళు, అమరులు వాళ్ళు, ఏదైనా తోటలో చావు లేకుండా ఉన్నవాళ్ళు. అలాంటి వారు ఒకనొక రోజు మృత్యువును తెచ్చుకున్నారు, కొని తెచ్చుకున్నారు. దానికి కారణం పాపం. ఈ తోట చెట్ల ఫలములలో ప్రతి దానిని మీరు తినొచ్చు నిరభ్యంతరంగా అని దేవుడు చెప్పాడు. ఒకే ఒక చెట్టు విషయంలో అబ్జెక్ట్ చేశాడు, ఆక్షేపణ చేశాడు. ఆ మధ్యలో ఉన్న మంచి చెడులు తెలివినిచ్చే ఆ చెట్టు ఫలం తప్ప మిగతావన్నీ మీ ఇష్టం, తినండి అన్నప్పుడు వాళ్ళు ఆయన మాట వినకుండా ఎవరో ప్రేరేపించారని. సర్పం వచ్చింది, అవ్వ ఆదాము లేడు, అవ్వతో మాట్లాడుతుంది. మీరు చావనే చావరు, పైగా ఈ పండు దినమున మీరు దేవతలైపోతారు. ఆ అబద్ధాన్ని అవ్వ నమ్మింది, దేవుడు చెప్పిన నిజాన్ని నమ్మలేదు. అయితే మేము దేవతలం అవుతాం అంటే మేము గొప్పవాళ్ళం అవుతాం, ఆయన తినొద్దన్నాడు అంటే మేము గొప్పవాళ్ళం అవడం ఆయనకి ఇష్టం లేదన్నమాట, అందుకే తినొద్దన్నాడు అన్నమాట అని. ఏ తండ్రి అయితే తమకు జన్మనిచ్చాడో, ఏ తండ్రి అయితే ఈ ఆకారం ఇచ్చాడో, ఏ తండ్రి అయితే సర్వసృష్టిని కలిగించి వాళ్ళను పోషిస్తున్నాడో, ఆ తండ్రిని అనుమానించి అవమానించారండి. మీరు తినదినమున చచ్చిపోతారన్న ఆయన మాట కంటే చావనే చావరన్న ఒక అపరిచితుడి మాట వాళ్ళకు నచ్చింది, నమ్మారు. ఆ రోజు వారికి చావు వచ్చింది, మృత్యువు లిఖించబడింది. అలాగూ ప్రతి మానవుడి జన్యువులో మృత్యువు ప్రవేశించింది. మొదటి మనిషి ఆదాము, ఆయనకి ఇవ్వబడిన హవ్వ, వారిరువురి పాపము వలన, అపరాధం వలన ఈ ప్రపంచంలోనికి మరణం సంభవించింది, ప్రవేశించింది. హత్య జరిగితేనో, అర్ధాంతరంగా సడన్గా డెత్ కనబడితేనో దీని వెనక ఏంటి మిస్టరీ అని ఆలోచిస్తావు. సడన్గా జరిగిన డెత్ చూసి ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్నావు, కానీ అసలు మూలాలకు వెళ్ళి మనిషికి చావెందుకు వచ్చిందని ఆలోచించే మేధావి ఉన్నాడా, జ్ఞాని ఉన్నాడా? లేడు. అది బైబిల్ చెప్పాలి, బైబిల్ తెలిసిన వాడు చెప్పాలి. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచానికి తెలియని మృత్యువు వెనుక, అంటే ఈ మరణము మనిషికి రావడం వెనుక ప్రధానమైన కారణం ఆజ్ఞను ధిక్కరించి పాపం చేశాడు. పాపమునకు జీతము మరణం. అలాగూ మనిషికి మరణం ప్రాప్తించింది. ఓకే, అలా ప్రాప్తించిన మరణము ఎందుకు ప్రాప్తించింది, దేనికి ప్రాప్తిస్తుంది, దేనికి సంభవిస్తుంది? అసలు మరణం ఎందుకు వచ్చిందో ఆలోచించని మనిషి మరణంలో ఏం జరుగుతుందో అని కానీ, మరణం తర్వాత ఏముందో అని కానీ వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించరు. అందుకే దేవుడు ప్రసంగితో ఒక మాట రాయించాడండి, అది ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 6:12. ప్రసంగి గ్రంథం 6:12. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు? ఏమండి, మనుషులందరూ నీడవలే తమ దినములు వ్యర్థంగా గడుపుకుంటున్నారట. నీడ వ్యర్థం, నీడ వ్యర్థమా కదా? ఏమండి, ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు మన నీడ సాగిపోయినట్లుగా పడమట వైపుకి వెళుతుంది. సూర్యుడు నడినెత్తికొచ్చే కొద్దీ దాని సైజు తగ్గిపోతుంటుంది, మరల తూర్పు వైపుకు సాగుతుంది. ఎందుకంటే సూర్యుడు పడమటి దిక్కుకు ఒరుగుతాడు గనక. ఎప్పుడైనా ఈ నీడ మీకు ప్రయోజనం అయిందా, దేనికైనా ఉపయోగపడిందా? ఈరోజు బట్టలు ఉతకలేను, నా నీడ వెళ్ళి బట్టలు ఉతకని మీ నీడతో చెప్తారా? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేను, నువ్వు వెళ్ళని నేను నీడతో చెప్తారా? అది ఉపయోగం లేదు. ఉపయోగం లేని దాని గురించి వాళ్ళందరూ హైదరాబాద్లో ఏమన్నా ఆలోచిస్తున్నారు. ఏంటట, నీడ మాయమైందట 2 నిమిషాలు. ఏం మాయమైంది?
నీడ మాయమైపోయిందని వాటర్ బాటిల్ పెడితే వాటర్ బాటిల్ నీడ అటో ఇటో ఇటో పడాలి కానీ ఎటు పడడం లేదు. అదొక పెద్ద వింతని అందరు రోడ్డు మీదకి వచ్చేసి మానవహారంలాగా చేతులు పట్టుకొని నిలబడ్డారు. సూర్యుడు కొన్ని కొన్నిసార్లు సంవత్సరానికి ఒకటే రెండు సార్లు కరెక్ట్గా యాంగిల్లో నడినెత్తి మీదకి వచ్చినప్పుడు ఏ వస్తువు నీడ కూడా పడదు. స్ట్రైట్గా సూర్యకిరణాలు పడినప్పుడు నీడ పడదు. అది కూడా ఒక వింత. నీడ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అసలు నీడ నిష్ప్రయోజనం. నీ నీడ ఎలాగో నిష్ప్రయోజనమో మనుషులు తమ బ్రతుకు కాలాన్ని కూడా ఎలా గడుపుకుంటున్నారట? నీడవలే, నీడలా, నీడ, నీడ ఉపయోగం లేదు. మనిషి బ్రతుకు కాలాన్ని కూడా ఏమాత్రం ఉపయోగించుకోకుండా అలా గడిపేసుకుంటున్నాడు. నిజమేనండి, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత విలువైనది. కానీ ఎందుకు ఒక్కసారి వెనక్కి చూస్తే నాకప్పుడే 40 ఏళ్ళు గడిచిపోయాయి. మీలో చాలామందికి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, కొంతమందికి 20, కొంతమందికి 30, కొంతమందికి ఇలా 40. ఎందుకో గడిచినవన్నీ కూడా ఏదో ఇప్పుడే అయిపోయినట్లుగా, ఎంత ఫాస్ట్గా అయిపోయాయి. కానీ ఏం సాధించాం, ఏం చేశాం, ఇన్ని సంవత్సరాలు ఏం చేశాం? ఒకటే గుర్తుంటుంది మనకి, పగలైతే పనికి వెళ్ళడం, రాత్రి అయితే వచ్చి వండుకొని తినడం, పగలైతే పనికి వెళ్ళడం వండుకొని తినడం. వ్యర్థంగా గడిచిపోయాయి జీవిత కాలాలన్నీ, జీవితపు దినాలన్నీ, సంవత్సరాలన్నీ. మనుషులను చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని ఈ మనుషులు బ్రతుక్కున్నందు ఏది వారికి క్షేమకరమో వారికి ఎవరు చెప్పగలరు? వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వారితో ఎవరు చెప్పగలరు? వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వారితో ఎవరు చెప్పగలరు అన్నాడు. ఈ మాట ఆలోచిస్తే మరణం సంభవించిన తర్వాత, మరణం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, చావు అంటున్నాం నెక్స్ట్ ఏంటి? ఈ ప్రపంచంలో దాన్ని పరిశోధించే శాస్త్రవేత్త ఎవడు లేడు. పరిశోధిస్తే దొరికేది కాదు, హబుల్ టెలిస్కోపులకు దొరికేది కాదు, టెస్ట్ ట్యూబుల్లో లేదంటే ఏమంటారు, రసాయనశాలల్లో, ప్రయోగశాలల్లో ప్రయోగం చేస్తే దొరికేది కాదు ఇది. శాస్త్రవేత్తల పరికరాలకు అందేది కాదు ఇది. అందుకే మనుషులు మరణం గురించి తెలియక చేతులెత్తేసి మరణం తర్వాత, వెనుకంటే తర్వాత అని అర్థం, మరణం వెనుకంటే మరణం తర్వాత. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అన్నాడు ఎవరు, యోహాను గారు. నా వెనక వచ్చేవాడు అంటే నా తర్వాత వస్తున్నాడు లైన్లో, 6 నెలలు నాకంటే చిన్నాడు కానీ చాలా గొప్పవాడు. నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. దానికి కూడా నాకు అర్హత లేదు అంటే వెనకొస్తున్నాడు అని. ప్రియులారు, మృత్యువు వెనుక లేదా చావు వెనుక, చావు వెనుకున్న మరణం తర్వాత ఉన్న ఆ రహస్యం, ఆ మిస్టరీ మనుషులకి ఎవరు చెప్తారు? చావు గురించి మనుషులు సరిగా అర్థం చేసుకోలేదు. చావు వెనక ఏమర్థమవుతుంది వాళ్ళకి? చావుని ఏమర్థం చేసుకున్నారు మనుషులు అంటే, చావు అంటే లేకుండా పోవడం, చావు అంటే కనబడకుండా పోవడం. అందుకే దాని గురించి మనుషులు ఎలా మాట్లాడారంటే, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మాట, ఎవరికి ఇష్టం వచ్చిన ఏమంటారు నిర్వచనాలు, ఎవరికి ఇష్టం వచ్చిన భాష్యం వాళ్ళు చెప్పేశారు మరణం గురించి. ఒకడు అంటాడు, ఏముందండి, గాలి గాలిలో కలిసిపోయింది, ఇప్పటి వరకు జీవుడు, జీవుడు గాలట, ఇప్పటి వరకు ఈ బందులో ఉన్నాడు ఈ జీవుడు, ఇప్పుడు గాలి గాలిలో కలిసిపోయింది. అతని కంటికి కనబడుతున్న ఈ శరీరం మట్టిలోకో లేదో కట్ల మీదకి వెళుతుంది, లోపల ఉన్నది గాలిలో కలిసింది అని మరణం అనగానే లేకుండా పోవడం, ఇది కొంతమంది భావన. మరికొంతమంది ఏమాలోచిస్తున్నారో తెలుసండి, ఏమి లేదండి, చనిపోయినవాడు ఇప్పుడు చనిపోయాడు కదా, తిరిగి మరలా ఏదో ఒకరోజు జన్మిస్తాడు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అంటే పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు అని కొంతమంది నమ్ముతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మరణం తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి ఎవరు చెప్తారు, ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్పగలరు
దేవుడు తప్ప ఈ ప్రపంచంలో మరణం తర్వాత సంభవించేది, మరణం తర్వాత జరగబోయేది ఈ మానవాళిలో ఏ మేధావి చెప్పలేడు. ఒకవేళ చెప్పడానికి ప్రయత్నిస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే కంటికి కనబడని దాని గురించి మనిషి ఊహిస్తాడే తప్ప, కంటికి కనబడని ఆత్మ గురించి ఊహించగలడే తప్ప వాస్తవాలు చెప్పలేడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మరణం అంటే లేకుండా పోవడం అని మనుషులు అనుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు చనిపోవడం చూస్తున్నాడు. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, పురుగులు కావచ్చు, చేపలు కావచ్చు, మనుషులు కావచ్చు. అలా చనిపోయినవన్నీ ఆ తర్వాత తరాల్లో మరవబడుతున్నాయి, కనబడకుండా పోతున్నాయి మనుషులతో సహా లేకుండా పోతున్నారు. అందుకే మరణం అంటే మనిషి జీవితానికి ముగింపని మనిషి ఒక నిర్ధారణకు వచ్చేసాడు. మరణం అంటే ముగింప, ఇది మనిషి అనుకుంటున్నట్టుగా ముగింపేనా అని ఆలోచిస్తే అసలు ఇక్కడ విషయం తేలితేనండి ఆ తర్వాత ఏముందో తెలుస్తుంది. ఎందుకంటే ప్రసంగి గారు మాట్లాడిన మాటలో ఒక చిన్న టెక్నిక్, ఒక చిన్న మలుపు ఉందండి అక్కడ. ఆ మాట అంటే ఒకసారి మీకు చదివి ఒకసారి చదవండి, మరలా ఒకసారి చదవండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకున్నందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలుసు? వారు పోయిన తర్వాత ఏమీ లేదు అన్నాడా, ఏమి సంభవిస్తుందో తెలియదన్నాడా? ఏమి సంభవించును అంటే సంభవింపబోయేది ఎవరు చెప్పలేరు అన్నాడు, కానీ ఏమి సంభవించదు, ఏమి జరగదు, ఇంకేం ఉండదు అని ఆయన అనలేదు. ఆ రోజు కూడా పరిపూర్ణమైన జ్ఞానము రాకముందు కూడా సొలొమోను గారు మరణం తర్వాత ఏదో జరగబోతుంది కానీ అది ఏంటనేది మనుషులు చెప్పలేరు అన్నాడు. అంటే ఆ రోజు వరకు దేవుడు మానవ జ్ఞానాన్ని అప్పటి వరకు ఈ విషయంలో ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు అంచెలంచెలుగా 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 జ్ఞానం ఇస్తూ వస్తున్నాడు కదండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు, నేను వచ్చిందే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నింటినీ మీకు చెప్పడానికి. అలా యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే లోకానికి అంతకు ముందు తెలియని ఎన్నో రహస్యాలు ఓపెన్ అయిపోయాయి, చివరికి మరణం గురించి కూడా. గనుక మరణం అంటే ఏమి లేదని నువ్వు అనుకుంటున్నావు, మరణం తర్వాత జరగబోయేది ఉంది, అది ప్రస్తుతానికి మనకు తెలియదని సొలొమోను అన్నాడు. కానీ ఆ తెలియంది కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తెలిసిపోయింది. ఇది మీరు మనసులో పెట్టుకుంటే మరణంలో ఏం జరుగుతుందో మొదట చూద్దాం. మరణంలో ఏం జరుగుతుంది ప్రిల్లరా, మనిషి అనగా ఏంటో మొదట మనం తెలుసుకోగలిగితే మరణం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మనిషి అంటే ఏంటో తెలుసుకోగలిగితే మరణం అంటే ఏంటో అర్థమవుతుంది. మనిషి అంటే కనిపించే రూపం కాదు అని గత ప్రసంగాలలో ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు చెబితే మీరు వినుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు వినకపోతే వారి కోసం ఒక నిమిషం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, మనం కనిపించే ఈ రూపం ఉందా? ఈ రూపాన్ని బట్టి పలానా మగ మనిషి, పలానా ఆడ మనిషి, ఆ మనిషి ఎత్తుగా ఉన్నాడు లేదా పొట్టిగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు లేదా లావుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు లేదా నల్లగా ఉన్నాడు, ఆడమనిషి లేదా మగ మనిషి అని మీరు చెప్తూ ఉంటారు. మీరు మనిషి 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 అని చెబుతున్నారే, మీరు చూస్తున్నది శరీర ఆకారం, శరీరం. ఈ శరీరమే ఆడ మగలా కనబడుతుంది, ఈ శరీరమే నలుపుగా తెలుపుగా ఎరుపుగా కనబడుతుంది, ఈ శరీరమే పొట్టిగా పొడవుగా కనబడుతుంది, ఈ శరీరానికే సన్నము లావు ఆ తేడా కనబడుతుంది. కానీ మనిషి అంటే ఈ శరీరం కాదు. నువ్వు అనుకుంటున్నావు శరీరాన్ని చూసి మనిషి నల్లగున్నాడు, తెల్లగున్నాడు, పొట్టిగున్నాడు, పొడవుగున్నాడు, సన్నగున్నాడు, లావుగున్నాడు కాదు. ఈ ఆకారం పొట్టి పొడవు నలుపు తెలుపు లావు సన్నం అంటున్నవే, నువ్వు చూస్తున్న ఈ ఆకారంలో ఉన్నవాడు మనిషి. ఉదాహరణకు నేను మరణించాను అనుకోండి, మీలో ఎవరైనా చూడడానికి వస్తే అక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే
నా తల్లి, నా తండ్రి ఒక ప్రక్క ఏడుస్తుంటారు, నా భార్య పిల్లలు మరో ప్రక్క ఏడుస్తుంటారు, నా తోడబుట్టిన వాళ్ళు ఇంకో ప్రక్క కూర్చొని ఏడుస్తుంటారు, స్నేహితులు తెలిసిన వాళ్ళు సంఘస్థులు అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటారు. అక్కడ అందరి నోట ఒకటే మాట కనబడుతుంది, వినబడుతుంది, ఏంటి అంటే ఇక సంతోష్ కుమార్ గారు మనకు లేరు, నా కొడుకు పోయాడు, నా బిడ్డ లేడు మా అమ్మ, మా తమ్ముడు లేడు మా అక్క, మా అన్నయ్య లేడు మా తమ్ముడు, మా డాడీ లేడు మా పిల్లలు, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు మా ఆవిడ, ఎంతమంది లేడు పోయాడు రాడు లేడు పోయాడు రాడు. మీరు వెళ్ళేసరికి ఇవే మాటలు వినబడుతూ ఉంటాయి ఏడుస్తూ. అప్పుడు మీరు పాంప్లెట్ చూసుకొని, ఈ పాంప్లెట్లో ఉన్న రూపమే పెట్టిలో కూడా ఉందే, ఈయనే కదా సంతోష్ కుమార్ గారు, అదేంటి ఇదిగో ఈ పాంప్లెట్లో ఉన్న ఫోటో ఆ పెట్టిలో ఉన్న ఫోటో రెండు ఒకటే, ఇక్కడే ఉన్నాడు కదా, అదేంటి అందరూ లేడు లేడు అంటున్నారు, ఇక్కడే ఉన్నాడు, ఆ కాళ్ళు అదే కాళ్ళు అవే చేతులు అదే ముక్కు అదే నోరు అదే ఆకారం, ఏమమ్మా మీకేమన్నా బుద్ధి ఉందా, సంతోష్ కుమార్ గారు ఎక్కడ ఉంటే అందరూ లేడు పోయాడు అంటున్నారు అని అంటారా మీరు వెళ్ళి? మీరు కూడా అదే అలా అనరు, మీరు వెళ్ళి ఏమంటారంటే ఎప్పుడు పోయాడు అంటారు. అదే నా ఈ మాటలన్నీ మాట్లాడుతుండగా నేను పెట్టిలో అలాగే ఉంటుంది ఈ ఆకారం ఇదే ఆకారం. వాళ్ళేమో లేడు పోయాడు రాడు అంటున్నారు, మీరు వెళ్ళి ఎన్ని గంటలకు పోయాడు? అప్పుడు వాళ్ళు రాత్రి 10 గంటలకు పోయాడు. ఎవరు పోయింది? సంతోష్ కుమార్ గారు. వాళ్ళు అంటున్నది నిజమేనండి, ఎందుకంటే రాత్రి 10 గంటలకు సంతోష్ కుమార్ గారు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, మరి ఇక్కడ ఉన్నది ఎవరు? నువ్వంటున్న సంతోష్ కుమార్ అనే ఆయన ఈ పెట్టెలో పడుకోబెట్టిన ఈ ఆకారంలో రాత్రి 10 గంటల వరకు ఉన్నాడు. ఇప్పుడున్నాడు సంతోష్ కుమార్ అనే నేను ఈ ఆకారంలో ఇప్పుడున్నాను. రాత్రి 10 గంటల వరకు ఉన్నాడు, రాత్రి 10 గంటలకు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలకు ఈ శరీరాన్ని వదిలేడాడు. ఆ వెళ్ళిన ఆయన పేరే సంతోష్ కుమార్. ఆ వెళ్ళిన ఆయనే అసలు మనిషి, ఆ వెళ్ళిన ఆయనే వాస్తవమైన మనిషి. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? ఇది సంతోష్ కుమార్ గారు కాదు, వెళ్ళిన ఆయనకే పేరు. ఇది ఆయన తొడిగిన శరీరం, తొడుగది, మట్టి కొండది, ఇది ఎవరికక్కర్లేదు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో తెలుసా? శ్మశానంలో పడేస్తారు, పాతేస్తారు. నేనుంటేనే ఈ శరీరం ఈ కట్టెకు విలువ, నేనుంటేనే ఇదిగో ఈ భౌతిక కాయానికి విలువ, నేను దీన్ని విడిచిన మరుక్షణం దీనికి విలువే లేదు. కుళ్ళిపోతం ప్రారంభిస్తుంది, కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. తీసుకెళ్ళి మట్టిలో పెట్టేయాలి, త్వరగా గుంటలో పెట్టేయాలి, తొందరగా గుంటలో పెట్టేయాలి. ప్రిల్లరా, ఇక్కడ మీకు అర్థమైందా? మీరు నేను అంటే లోపలున్న ఆత్మలం, లోపలున్న ఆత్మలం. మరణం అంటే, మరణము అంటే తల్లి గర్భములో శరీరంలోనికి వచ్చిన ఆత్మలమైన మనం తల్లి గర్భములో పుట్టుకలో తల్లి గర్భములో శరీరంలో ప్రవేశించాం మనం. నిన్న విన్నాం కదా మనం. ఇప్పుడు మరణంలో ఏమవుతుందంటే ఏ ఆకారంలో తల్లి గర్భంలో ప్రవేశించామో మరణంలో ఆ ఆకారాన్ని వదిలేసి బయటకు వస్తాం. పుట్టుకలో ఆకారంలోకి వెళ్ళాం, మరణంలో ఆకారాన్ని వదిలి బయటకు వచ్చాం, అంతే. దీనికి నువ్వు నేను చచ్చిపోయాను లేదా పలానాడు చచ్చిపోయాడు అనకూడదు. లోకానికి తెలియక అజ్ఞానంత భాష మాట్లాడుతుంది. మరణం అంటే మనం లేకుండా పోవడం కాదు, మనం ఉన్నాం, కాకపోతే ముందే శరీరంలోనూ ఇప్పుడు శరీరాన్ని విడిచి బయటకు వచ్చాం, అంతే, లేకుండా పోలేదు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. పాము, పాములు కుబుసం విడవడం మీలో ఎవరైనా చూశారా? అఫ్కోర్స్ విడుస్తున్నప్పుడు కళ్ళారా ఆ లైవ్లో చూశారా లేదని నేను అడగడం లేదు. మీరు పొలం పనికి వెళ్ళినప్పుడు లేదా దారిని నడుస్తున్నప్పుడు ఏమంటే ఆ కట్టెల మీదో లేదంటే ఆ ముళ్ళ కంపల మీదో తెల్లటి తగరపు కాగితంలా కనపడుతూ ఉంటుంది, దాన్ని పాము కుబుసం అంటారు. పాము కుబుసం అంటే ఏం లేదండి, పాము తన పై చర్మాన్ని వదిలించుకుంటుంది. దానితో పాటు దాని శరీరంతో వచ్చిన ఈ చర్మం అండి కొన్నాళ్ళు అయిన తర్వాత అండి ఎండిపోయి పెడుచుబారిపోద్దండి ఆ పై చర్మం.
ఎండిపోయి పెడుసుపారిపోయిన ఈ చర్మంతో దానికి ఇబ్బంది, నడవాలన్న ఇబ్బంది, ఏమంటే శ్వాస తీసుకోవాలన్న ఇబ్బంది, ఆహారం తీసుకోవాలన్న ఇబ్బంది, చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ ఈ ఈ స్కిన్, ఈ ఈ ఎండిపోయిన ఈ చర్మాన్ని, ఈ మృతతుల్యమైన చర్మాన్ని వదిలించుకుంటేనే అది మళ్ళీ ఫ్రెష్గా తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అంటే ఆ పాము మృతతుల్యమైన తన చర్మాన్ని విడిపించుకొని బయటకు వచ్చేస్తుంది. చచ్చిపోయింది దానిపై చర్మమే తప్ప పాము కాదు. ఇది మీకు అర్థమైతే, దేవుడు మనకు శరీరాన్ని తల్లి గర్భంలో ఇచ్చాడు. తల్లి గర్భంలో ఇవ్వబడిన ఈ శరీరానికండి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. వాస్తవానికి ప్రారంభంలో లేదు దీనికి ఎక్స్పైరీ డేట్, నిత్యజీవం కలిగింది. కానీ తల్లి, మన పితరులు తప్పు చేశారు కదండి, ఆదామావలు తొలి తల్లిదండ్రులు తప్పు చేశారు కదా, దాని వలన అందరి శరీరాలకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఒకళ్ళది 60 ఏళ్ళు, ఒకళ్ళది 70 ఏళ్ళు. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఈ శరీరం మృతతుల్యమై చావుకి, అంటే పనికిరాని స్టేజ్కి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అట. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎందుకు చనిపోయారు, హాస్పిటల్కి సడన్గా వెళ్ళారు, ఎందుకు చనిపోయారు అంటే డాక్టర్లు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్. అంటే ఒక్కసారిగా శరీరంలో అవయవాలన్నీ ఏమైపోయాట, ఫెయిల్. కారు 2001 చెందిన ఒక కారు తీసుకున్నానండి నేను. ఇప్పుడు సుమారుగా 22 ఏళ్ళైంది అది తీసుకొని. ఉన్నట్టుండి అన్ని వరుసగా టప్ 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 ఒక్కొక్కటి ఏమైపోతుంది, పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఒక్కొక్క దానికి పెట్టుకుంటూ రావాల్సి వస్తుంది. అంటే దాని టైం అయిపోయేసరికి అది ఫెయిల్ అయిపోతుంది. అలాగే మన శరీరానికి కూడా దేవుడిచ్చిన టైం అయిపోయేసరికి ఇందులో ఆత్మ నివసించడానికి వీలు లేకుండా మృతతుల్యమైపోయింది. మృతతుల్యమైపోయిన ఈ శరీరంలో ఆత్మ ఉండలేదు గనక ఆ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది. అంటే ఆత్మ ఎవరు, నువ్వు నేను. అప్పటి వరకు ఇందులో ఉన్న మనం ఈ పాడైపోయిన దాంట్లో ఉండలేక దాన్ని వదిలేసి బయటకు వస్తాం. ఇది మరణం. మరణం అంటే మనం లేకుండా పోవటం కాదు, మనం ధరించుకున్న ఈ శరీరం ఉందే అది మృతతుల్యమైనందుకు దాన్ని వదిలేసి బయటకు రావడం. ఆ పాము ఎలాగైతే పై చర్మాన్ని వదిలించుకుని బయటకు వచ్చిందో మనం ఈ శరీరాన్ని వదిలించుకొని బయటకు వస్తాం. అంతే. ఇలా బయటకు వచ్చిన మనం ఏమవుతాం? చావు తర్వాత జరిగేది మనుషులకు తెలియదు, మిస్టరీ మనుషులకు తెలియదు. ఇలా శరీరాన్ని వదిలి బయటకు వచ్చిన మనం ఏమవుతాం అంటే, కొంతమంది ఒక అందమైన కథ వెళ్ళారండి. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ ముందు తప్పని చెప్పాలి కదండి, నిన్న చెప్పాను మీకు. ముందు లూజ్ అయిపోయిన సాయిల్, లూజ్ అయిపోయిన మట్టి, కుంగిపోయిన మట్టి శుభ్రంగా తీసేస్తేనే పర్ఫెక్ట్ రోడ్డు పడుతుంది. ఆ కుంగిపోయిన లూజ్ వచ్చేసిన రోడ్డు మట్టిని అలాగే ఉంచి దాని మీద తారు పోస్తే పోసిన రోడ్డు, పోసిన తారు కూడా ఏమైపోద్ది, మళ్ళీ లేచిపోద్ది. గనుక ముందు లోకంలో ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని అడ్డగించే తప్పుడు సిద్ధాంతాలు ఏమున్నాయో అవి ముందుకు ఒకటి వేళతో లేపేయాలి. ఏమంటే ఏముంది మరణం తర్వాత ఏముంది అని అంటే, లోకంలో కొంతమంది ఏమంటారంటే, ఏం లేదండి ఇప్పుడు మనిషిగా పుట్టావు కదా, మనిషిగా పుట్టిన నువ్వు పుణ్యాత్ముడుగా ఒకవేళ చనిపోతే నీకు మళ్ళీ పునర్జన్మ ఉండదు, మోక్షం లేదు. కొంచెం చిన్న చిన్న తప్పులు చేస్తే మళ్ళీ ఎక్కడో జన్మ ఉంటుంది నీకు మనిషిగా. లేదు ఎక్కువ తప్పులు చేసావనుకో, ఇప్పుడు మనిషిగా పుట్టావు, తర్వాత కుక్కగానో నక్కగానో పందిగానో పంది కొక్కుగానో పుడతావు. ఏమండి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, నిజమేనా ఇది? నిజమే అని మనం నొప్పించడానికి ఈ మధ్యకాలంలోనండి చాలా చాలా స్టోరీలు, సినిమా తీసేవాడు సినిమా, సీరియళ్ళు తీసేవాడు సీరియల్. ఈ మధ్యకాలంలో ఏమండి, ఏ వార్త లేదనుకోండి టీవీ ఛానల్ వాళ్ళు దిగిపోతారు. టీవీ ఛానల్ వాళ్ళు ఎంత కంత్రీలు అంటే జగత్ కంత్రీలు అనాలన్నాయి. ఏ న్యూస్ లేదు, ఏ న్యూస్ లేకపోతే వాళ్ళకి యాడ్లు ఇచ్చేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఎవడుండడు. ఏ న్యూస్ లేదు, అంతా బాగానే ఉందంటే మీరు టీవీ పెట్టుకొని న్యూస్ చూస్తారా, న్యూస్ ఛానల్ చూస్తారా? మీరంతా పనులు మానుకొని కళ్ళు అప్పగించి ఆ న్యూస్ ఛానల్ చూడాలంటే వాడు క్రియేట్ చేస్తాడు ఒక న్యూస్. ఏంటో తెలుసా, పలానా చోట ఓ అబ్బాయి తన పూర్వజన్మ గురించి చెప్తున్నాడు, పూర్వజన్మలో తనను చంపేసిన వాడు వీడే అని తీసుకెళ్ళాడు, పోలీసులకు అప్పచెప్పాడు అనగానే వామ్మో ఇదేంటని మనం టక్కన టీవీ పెడతాం. ఇదిగో పూర్వజన్మలో చనిపోయిన ఒక ఆవిడ ఇదిగో మళ్ళీ పుట్టింది పాపగా రాజస్థాన్లో, ఇదిగో ఆ చచ్చిపోయిన అమ్మ ఈమె ముఖం ఒకేలా ఉందో చూడండి. టీవీ ఛానల్ చూపించగానే నిజమే
అంటే నేటి కాలంలో, ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో బలంగా ఒక వాదాన్ని, ఒక సిద్ధాంతాన్ని మన దేశంలో ముఖ్యంగా మన మధ్య రుద్దాలని చూస్తున్నారు. అదేమిటంటే మరణం తర్వాత మళ్ళీ పుడతాం, మరణం తర్వాత మళ్ళీ పుడతావా, జరగబోనది ఏంటో, ఏం సంభవిస్తుందో ఎవరు చెప్పగలరని దేవుడు అన్న తర్వాత, ఇదిగో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ పుడతారు అని ఒక మనిషి చెబుతున్నాడంటే దాన్ని ఎలాగండి నమ్మడం, దాన్ని ఎలా నమ్మాలి? దాని గురించి బైబిల్ ఏం చెప్పిందో, దేవుడు ఏం చెప్పాడో ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 9:27. హెబ్రీ పత్రిక 9:27. మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలి అని దేవుడు నియమించాడు. సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, మనిషిని కన్న తండ్రి ఆయన నియమించింది శాసనం. ఆ శాసనాన్ని ధిక్కరించడానికి ఎవరి తరం కాదు. ఆయన ఏమని శాసనం చేశాడు? మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలి. అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి జన్మిస్తే ఒకసారి మృతి పొందుతారు. ఒకవేళ మృతి పొందిన తర్వాత మళ్ళీ జన్మిస్తే మళ్ళీ మృతి పొందాలి కదా. కానీ దేవుడు నిర్ణయించింది ఎన్నిసార్లు మృతి పొందాలని. మనుషులు ఒక్కసారే మృతి పొందాలంటే ఒకసారి జన్మించాలని చెప్తున్నాడు. అంటే మరణం తర్వాత మనిషి మళ్ళీ జన్మించడు అనేది బైబిల్ క్లియర్ చేసేసింది, క్లియర్ కట్గా. ఒకళ్ళిద్దరైతే ఉంటారండి కాస్త మనుషులు పోలిన మనుషులు. నేను సెమినార్కి వెళ్ళానండి, జయశైలి గారి దగ్గరికి 2000 వెళ్ళాను. పిడుగురాళ్ళు ఆ ప్రాంతాల నుంచి ఇద్దరు వచ్చారండి, పెద్దవాళ్ళు, ముసలాయన ఒక ఆయన, ఆయన పక్కనే ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆయన. నేను నుంచున్నప్పుడల్లా ఆ పక్కనో ఈ పక్కనో ఏ పక్కనో నుంచో నన్ను చూస్తూ ఉండేవాళ్ళు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు 2 చూసి 3 నా దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. ఆ పక్కన ముసలాయన మాత్రం నాకు వెళ్ళి అలా తదేకంగా అలా చూస్తున్నాడు, కళ్ళజోడు పెట్టుకొని. ఆ పక్కన ఆయన చెప్తున్నాడు, ఏం లేదయ్యా, వాళ్ళ అబ్బాయి సేమ్ నీలా ఉంటాడు, చచ్చిపోయాడు, అందుకే ఆయన 3 నుంచి నీ చుట్టూ తిరుగుతున్నాడు, నిన్ను చూసి వాళ్ళ అబ్బాయి అనుకొని వాళ్ళ అబ్బాయిలాగా ఉన్నావని రోజు వచ్చి చూసుకుంటున్నాడని చెప్పాడు. అంటే చనిపోయిన వాళ్ళ అబ్బాయి నాలా ఉన్నాడట. అంటే కొంపదీసి నేను వేరే జన్మ అనుకుంటున్నారండి. కొద్దిగా దగ్గర పోలిక. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మన ఏలూరు ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్, మీలో కొంతమంది తెలుసు అని నేను అనుకుంటున్నాను, ఆయన వాక్యాలు కూడా మీకు వస్తుంటాయి. ఆయన మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఒకరోజు పాల్వంచ్ అనే ప్రాంతానికి వెళ్ళాను మీటింగ్ కోసం. అక్కడ జయ గారని ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అక్కడ పెట్టిన ఫోటో చూసి ఒక్కసారి షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ ఎదురుగా ఈ ఏలూరు ప్రిన్సిపల్ ఉదయ భాస్కర్ గారి ఫోటో ఉంది. కాకపోతే ఆ మరుక్షణంలోనే అది ఉదయ భాస్కర్ కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే కిందే ఉందంటే జననం మరణం రాసి ఉంది. ఒక్కసారి షాక్ అయ్యి ఉదయ్ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అనుకున్నాను. అంతలోనే ఇది ఉదయ్ కాదని గ్రహించేసాను. ఎందుకంటే ఇక్కడేముంది, జననం మరణం. నేను షాక్ అవగానే ఆమె కొంచెం ఆనందం, కొంచెం బాధ. ఎవరు తల్లి? ఎవరక్క అని అడిగాను. మా అబ్బాయి సేమ్ ఉదయ్లాగా ఉన్నాడు. అవును. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటో తెలుసా? కొడుకే బ్రతికొచ్చాడు అన్నట్టుగా ఇక ఉదయ్ని కొడుకుగా స్వీకరించేసింది. ఆల్రెడీ దత్తత తీసేసుకుంది. ఆయనకి ఏం కావాలన్నా చేసేయటం, నీకు నీ కా ఏం కావాలని చెప్పు, నీ కారు కూడా ఇప్పించేస్తానంట, వద్దులే తల్లి ఉండునాయము. ఇప్పుడు ఆమె ప్రేమని తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు చెప్పానంటే చనిపోయిన వ్యక్తి తాలూకు పోలికలు బ్రతికున్న వాళ్ళలో ఎవరితో ఎవరికో ఎక్కడో ఉండొచ్చు. నేనే ఒక ఎగ్జాంపుల్. ఒక ఆయన నన్నే నా కొడుకులా ఉన్నావయ్యా అని చూసుకున్నాడు. అలాగే ఉదయ్ భాస్కర్ను ఒక ఆవిడ, ఆల్రెడీ ఇది లైవ్. ఎందుకు ఇలా పోలికలు సంబంధం లేకపోయినా ఎక్కడో ఉన్నవారి పోలికలు కొద్దిగా ఎందుకు కలుస్తున్నాయి? ఇటీవల కాలంలో కొన్ని న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు సౌందర్య మళ్ళీ పుట్టిందట. ఎవరో ఒక అమ్మాయి రీల్స్ చేస్తుంది, దాదాపు దగ్గరగా సినిమా యాక్టర్ సౌందర్య ఎలా ఉంది. నిన్నే ఒక వీడియో చూశాను, చనిపోయిన సినిమా యాక్టర్ సిల్క్ స్మిత లాగా ఇంకొక అమ్మాయి ఉంది. ఉంటారండి. ఎందుకు ఇలా పోలికలు వస్తాయి అంటే మనమంతా ఒకే తండ్రి పిల్లలం గనక వస్తాయి,
మనమంతా ఎవరి పిల్లలం? ఆదాము అవ్వల పిల్లలం. గనక ఎక్కడో ఉన్న వారి రూపం మీ పిల్లలకు వస్తుంది, ఎందుకంటే మనమంతా ఒకే కుటుంబం గనుక. ఏమండి అలా 30 కిలోమీటర్ల దూరంలో ఆ చనిపోయిన అమ్మాయి తాలూకు పోలికలు ఇదిగో ఈ పాపలో కనిపించుండొచ్చు. ఆ చనిపోయిన అమ్మాయి వివరాలు, ఎలా చనిపోయింది, అన్నీ తెలిసిన వాళ్ళే జాగ్రత్తగా దీనికి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఈ పాపకు నేర్పటం. అప్పుడు దా బాగానే ఉందట, 4 ఏళ్ల నుండి చెబుతుందట, అంతకుముందు ఎందుకు చెప్పలేదు? మాటలు 2 ఏళ్ల నుంచే వస్తాయి కదా రావా, మాటలు 2 ఏళ్ల నుంచే వస్తాయి, మరి అంతకుముందు ఎందుకు చెప్పలేదు? 2వ ఏడు పోయింది, 3వ ఏడు పోయింది, 4వ ఏడు వచ్చాక, అంటే నేర్పి చెప్పినట్టుగా చెప్పే వయసు అదే కదా, అదన్నమాట. నేర్చుకుంటారు, చెప్పినట్టు చెప్పమ్మంటే చెప్పినట్టు చెబుతారు. కనుక ఈ మాయలు విని నిజంగా చచ్చిపోయిన వాళ్ళు వస్తారని అనుకోకండి, మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉందని అనుకోకండి. అలా ఒకవేళ అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమండి, తప్పులు చేసిన వాళ్ళంతా మనుషులుగా పుట్టరట, జంతువులుగా కుక్కలుగా నక్కలుగా పుడతారట. అదే కదండి, ఒక ఆయన అట చచ్చిపోయి ఏగ్గా పుట్టాడట, బుర్రా బుద్ధి ఉందండి. ఈ ఏగ వచ్చేసరికి ఈ హీరోయిన్ ఏదో వాళ్ళు ఆయన వచ్చినట్టే ఫీల్ అవుతుంటుంది, ఏలు మీద కూర్చుంటుంది ఏగ, ఏం చేస్తుంది, వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఏగని, ఏగలో వచ్చాడంట. అది మనం బ్లాక్ బస్టర్ హిట్ చేసాం, ఎవరో మనమే. ఇంకొకడు 400 సంవత్సరాల క్రితం ఏమండి చచ్చిపోయాడట, 400 సంవత్సరాల తర్వాత పుట్టాడని నేను అడుగుతాను, 400 సంవత్సరాల తర్వాత ఆవిడ కూడా పుట్టిందని ఈ పుట్టేవాడికి ఎట్లా తెలుసు? అర్థం కాలేదు కదా క్వశ్చన్. 400 సంవత్సరాల తర్వాత ఆమె పుట్టింది, అది తెలుసుకొని ఈడు పుట్టాడు, ఇది తెలుసుకొని విలన్గాడు కూడా పుట్టాడట. ఏ స్టోరీ రా బాబు, అందరూ అనుకోరు ఒకేసారి పుట్టారు. అది చూసే పిచ్చోడం మనం, లోకం పిచ్చిది. ఏమండి నేను అడుగుతాను, మీలో ఎవరికైనా మా పాత్ర జన్మ గుర్తుందని ఎవరైనా చెప్తారా? అబద్ధం అండి అది, అది అబద్ధం, ఇది అబద్ధం. నేను అడుగుతాను, ఒకవేళ జన్మలు ఉన్నాయంటే నువ్వు గత జన్మలో ఎవరు, కుక్కవా నక్కవా? మన హాస్య బ్రహ్మట ఎవరు, పాపం బ్రహ్మానందం పేరేంటి, హాస్య బ్రహ్మ ఆయన అంటాడు ఒకరోజు మాట్లాడుతూ, నేను ఈ జన్మలో దేవుడు నాకు ఇచ్చిన ఈ జన్మ 10 మందిని నవ్వించడానికి, 10 మందిని నవ్వించడానికి ఇచ్చాడు దేవుడు జన్మ, 10 మందిని నవ్వించడానికి ఇవ్వలేదు జన్మ, 10 మందిని వాక్యంతో రక్షించడానికి ఇచ్చాడు. అది తెలియలేదు, నేను 10 మందిని నవ్వించడానికి ఇప్పుడు పుట్టాను, వచ్చే జన్మలో నేను ఏగగా పుడితే 10 ఏగల్ని నవ్విస్తూ బ్రతుకుతా, దోమగా పుడితే 10 దోమల్ని నవ్విస్తూ బ్రతుకుతా. ఏ నీ ఇష్టమే, అంత ఎంత అబద్ధం అంటే ఏమండి, ఈ జన్మలో నువ్వు ఎన్నో నేరాలు, ఎన్నో తప్పులు, ఎన్నో ఏమండి దేవునికి వ్యతిరేకమైన ఎన్నో కార్యక్రమాలు చేసావు, మరి ఈ జన్మ అయిపోయిన తర్వాత శిక్ష ఒకటి ఉంటుంది కదా, శిక్ష ఒకటి ఉంటుంది, వీడు హత్యలు చేశాడు, వ్యభిచారాలు చేశాడు, మానభంగాలు చేశాడు, దోపిడీలు చేశాడు, దొంగతనాలు చేశాడు, అబద్ధాలు ఆడాడు, మోసాలు చేశాడు, దేవుడి కోసం అసలు బ్రతకలేదు, ఇలాంటి వాడికి శిక్షించటం మానేసి దేవుడు మళ్ళీ జన్మ ఇవ్వడం ఏంటి, అర్థం పర్థం లేకుండా నాన్ సెన్స్. మళ్ళీ ఎలా జన్మిస్తాడు, అసలు ఇచ్చిన జన్మలో దేవుడి కోసం బ్రతకలేదు, ఇచ్చిన జన్మలో దేవుడి కోసం ఏం చేయలేదు, ఇచ్చిన జన్మలోనే ఏం చేయలేని నీకు మళ్ళీ జన్మ దేవుడిచ్చి మళ్ళీ భూమి మీద పంపాలా? ఎందుకు పంపాడంటే ఒకడు అంటున్నాడు ప్రేమించిన అమ్మాయి కోసం పంపాడట, మరి విలన్ను కూడా ఆయనే పంపాడు. మళ్ళీ తర్వాత చూశారు కట్టుకథలుగా ఎలా బయటపడిపోతున్నాయో. గనక ప్రేమని దేవుని పిల్లలారా, మరణం తర్వాత ఏమీ లేదు అనుకున్న వాళ్ళు అబద్ధం మోసపోతున్నారు, మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉంది అనుకున్న వాళ్ళు కట్టుకథలు నమ్ముతున్నారు. ప్రిల్లరా, ఒక్కసారి మనుషులు మరణించాలి అంటే ఒక్కసారి పుట్టాలి. నేను మాట అడుగుతాను, మీరు చెప్పండి, మీరు పుట్టినప్పుడు మాకు తెలుసండి మేమే కావాలని దేవుణ్ణి అడిగి మేము నిర్ణయం తీసుకొని దేవుడు పర్మిషన్ తీసుకొని మేమే వచ్చాం ఆ రోజు గుర్తుంది అన్నవాళ్ళు చెప్పండి, ఎవరైనా ఉన్నారా, ఉన్నారా? అలాంటిది రెండోసారి పుట్టాలి అన్నప్పుడు పలానా ఆవిడ కోసం నేను పుట్టాలని ఆయన వెళ్ళడం ఏంటి, ఆయన వచ్చాడని ఈవిడ రావడం ఏంటి, వీళ్ళకి ఏం తెలుసా అండి ఇవన్నీ, ఎవడని చెప్పాడు వీళ్ళకి, అవకాశం ఉందా? చూడండి ఎంత అబద్ధం ఇది. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మృత్యు వెనుకున్న మిస్టరీ, చావుకైతే మిస్టరీ,
ఈ ప్రపంచంలో ఆ మిస్టరీని ఛేదించగలిగిన వాడు ఎవడు లేడు. ఎవరు చెప్పగలరు వాళ్ళతో? అందుకే ఈ భూమి మీదకు ఒక ఆయన వచ్చాడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి కూడా. అయితే పరలోకమందు కానీ, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని. సృష్టి రహస్యాలతో కూడిన గ్రంథం, 7 ముద్రలు వేయబడిన గ్రంథం, మానవ జన్మకు మానవ మరణానికి వెనుకున్న రహస్యాలను ఛేదించిన గ్రంథం, దానిని విప్పే యోగ్యత, యోగ్యుడు, మొనగాడు ఒకే ఒక్కడు, ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన చెప్పిందే జరగాలి భూమి మీద, ఆయన చెప్పిందే జరుగుతుంది చరిత్ర. అందుకే మరణం తర్వాత ఏం సంభవిస్తుందో ఆయనే చెప్పాలి. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, ఆయనే విప్పాడు దాన్ని. అందుకే 34లో ఏమంటున్నాడు? 13:34, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టింది మొదలుకొని రహస్యముగా ఉన్న సంగతులను, మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్తాను. యేసు ప్రభు చెప్పాలండి. ఆయన మాటలలో ఏం చెప్పాడో, ఆయన జ్ఞానములో లేదా ఆయన బోధలో ఏం చెప్పాడో లేఖనాలలో మీరు చూడగలిగితే ఆయన బోధలో ఏముందో తెలుసా? అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో 1 పత్రిక 15వ అధ్యాయము 32, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు దినదినము నేను చనిపోతున్నానని చెప్పుతును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినను, నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల, మృతులు లేపబడని ఎడల, రేపు చనిపోతాం కదా. ఆయన అంటున్నాడు, ఒకవేళ మృతులు లేపబడకపోతే అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏమిటంటే మరణిస్తే తిరిగి లేస్తాం, చావు తర్వాత మళ్ళీ బ్రతుకు, పుట్టుక కాదు, పుట్టుక కాదు, తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టడం కాదు, మళ్ళీ బ్రతకడం. మళ్ళీ బ్రతకడం అంటే పునరుత్థానం. అదే అధ్యాయంలో 12వ వచనం నుండి చూడండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? కొంతమందికి అర్థం కాలేదట ఆ రోజు, పాపం కొరింథీ పట్టణంలో క్రైస్తవులుగా అయ్యారు కానీ మృతుల పునరుద్ధానం ఏమి లేదని చెప్తున్నారు కొంతమంది. సాక్షాత్తు యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచినప్పుడు మృతుల పునరుద్ధానం లేదనడం ఏమిటి? ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు, ఆయన విశ్వసించిన ప్రతి వారిని మృతుల్లో నుండి లేపుతానన్నాడు. ఇంకేమన్నాడు చదవండి, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన్ని లేపలేదు, గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులు కాకపోతున్నాము అని. తర్వాత 20వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆయన ప్రథమ ఫలముగా ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఆ తర్వాత మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. ఆదాము నుండి అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు బ్రతికించబడతాడు, ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచానికి విప్పిన వాస్తవం ఏంటంటే
చనిపోతున్నామని మీరు అనుకుంటున్నారు కదా, మీరు మళ్ళీ బ్రతుకుతారు, మళ్ళీ లేపబడతారు. మృతులకు పునర్జన్మ లేదు, పునరుత్థానం ఉంది అన్నాడు. ఇది మరణం వెనుక రహస్యం, చావు వెనుక రహస్యం. మళ్ళీ బ్రతుకుతామా? ఇక్కడ ఆగిపోవాలండి, మనం ఆగిపోతాం. ఏదో అందరూ చెప్తున్నారు యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం లేచాడని అందరూ చెప్తున్నారు, దాన్ని విశ్వసిస్తే మనము లేస్తామని అంటున్నాం. అలా మనసులో ఎక్కడో ఒక మూల ఇదంతా జరిగేదా అనే అనుమానం మనకు ఉంటుంది. ఉన్నా కానీ ఎందుకో దాన్ని అలా నొక్కేసి ఆయన లేచాడు, ఆయన లేచాడు, ఆయన లేచాడని నమ్మడం మొదలుపెట్టాం. సంతోషమే, నమ్మడం సంతోషమే, తప్పేం లేదు. నువ్వు బలంగా నమ్ముతున్నావు, మంచిదే, కానీ కొంచెమైనా అనుమానం ఉండకుండా నమ్మాలి. నమ్మాలి అంటే దేవుడండి ఎన్నో రుజువులు పెట్టాడండి, ఎన్నో రుజువులు, ఎన్నో ఆధారాలు. మరణించి తిరిగి లేచాను అనడానికి యేసుక్రీస్తు ఏదో అపోస్తలు మాత్రమే సాక్ష్యం ఇచ్చారనుకోకండి, ఆయన ఎన్నో ఆధారాలు ఈ ప్రకృతిలో కూడా పెట్టాడు. అసలు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకడమా సాధ్యమవుతుందా? యేసుప్రభు చెప్పాడని మనం దాన్ని అంగీకరించాలా? ఏదో బైబిల్లో ఉందని దాన్ని అంగీకరించాలా? అంటే దేవుడు తన మాటకు రుజువులు ప్రకృతిలో ఎన్నుంచాడో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు, ఏమండి, దాన్ని మీరు చూద్దురు కానీ, మీ కళ్ళతోనే చూద్దురు కానీ, మరణం తర్వాత మళ్ళీ బ్రతకడం సాధ్యం, అందరూ ఒప్పుకోవాలి. ఒక కప్ప గురించి చెప్తానండి మీకు. ఒక కప్ప, వుడ్ ఫ్రాగ్ అంటారు, దాని పేరు వుడ్ ఫ్రాగ్. మన దగ్గర ఉండేది కాదు, అంటార్కిటికా ప్రాంతంలో ధ్రువాల దగ్గర మంచు కురుస్తుందని తెలుసు కదండి మనకి, భూగోళం. భూగోళానికి పైన ఉత్తర ధ్రువం, కింద దక్షిణ ధ్రువం. ఈ ధ్రువాల దగ్గర విపరీతమైన మంచు ఉంటుంది, భూమధ్య రేఖ దగ్గర విపరీతమైన ఎండ ఉంటుంది. భూగోళం గురించి మనకు తెలుసు కదా బాగా, ఓకే, అది మనసులో పెట్టుకోండి. ఈ ధ్రువాల దగ్గర ఉండేటువంటి మంచు, ఈ అంటార్కిటికా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మంచులో ఒక కప్ప బ్రతుకుతూ ఉంటుందండి, దాని పేరు వుడ్ ఫ్రాగ్. ఈ అంటార్కిటికా ప్రాంతంలోనండి 2 ఋతువులు వస్తాయి, 2 కాలాలు వస్తాయి. ఒకటి చలికాలం, 2 ఎండాకాలం. చలికాలం వచ్చి 8 నెలలు, ఎండాకాలం 4 నెలలు. 12 నెలలు కదండి మొత్తం. చలికాలం వచ్చి 8 నెలలు, ఎండాకాలం వచ్చి 4 నెలలు. ఈ కప్ప ఎండాకాలం ఉన్నప్పుడు చక్కగా నీళ్ళల్లో తిరుగుతూ, లేదంటే కప్ప గట్ల మీద తిరుగుతూ తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే ఈ 4 నెలలు గడిచిన తర్వాత చలికాలం ప్రారంభమవుతుందో, ఏమండి మనలాగా చలి తక్కువగా కొద్ది కొద్దిగా ఉండదండి, మనకెంత అండి మహా అయితే 28, 25, 20 అంతవరకే డిగ్రీస్. ఏమండి రూమ్ టెంపరేచర్ అంటే 34 ఏమో అంటారు కదా, 34, 36 రూమ్ టెంపరేచర్. అంతకంటే తగ్గిస్తూ వస్తే చలి పుడుతుంది. లంబసింగి అలాంటి ప్రాంతాల్లోనండి 0లోకి వెళ్ళిపోతుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. విపరీతమైన చలి అండి మొన్న వెళ్ళాం మేము లంబసింగి, తట్టుకోలేనంత చలి. క్యాంపెయిన్ ఫైర్ వేసుకొని రాత్రి అంతా చలిగాగుతూ ఉన్నాం, ఆ చలికి తట్టుకోలేక. అలాంటిది ఒక్కసారి ఆ అంటార్కిటికా ప్రాంతాలకు వెళ్ళిపోతే ఎంత విపరీతమైన చలి అంటే గడ్డ కట్టేస్తారు. సముద్రాలలో ఉన్న నీళ్లు గడ్డ కడతాయి, సరస్సుల్లో ఉన్న నీళ్లు గడ్డ కడతాయి, నదుల్లో ఉన్న నీళ్లు గడ్డ కడతాయి. ఎండాకాలం ఉన్నంత వరకు నదులు నీళ్లు నీళ్లుగా ఉంటాయి, సముద్రం నీళ్లు నీళ్లుగా ఉంటుంది, ఏమంటే కొలంలో నీళ్లు నీళ్లుగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ చలికాలం ప్రారంభమైందో అక్కడుండే చలికండి టోటల్గా అంతా గడ్డగట్టేస్తాయి. ఎప్పుడైతే గడ్డగట్టేసిందో ఈ కప్ప కూడా గడ్డగట్టేస్తుందండి, కప్ప కూడా గడ్డగట్టేస్తుంది. ఏమంటే గడ్డగడితే ఏ జీవైనా బ్రతుకుతుందండి, చచ్చిపోద్ది. అలాగే ఈ కప్ప కూడా చచ్చిపోద్ది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, 8 నెలల పాటు గడ్డగట్టిపోతే దాని మెదడాగిపోతుంది, గుండె ఆగిపోతుంది, రక్త ప్రసరణ ఆగిపోతుంది, టోటల్గా అది చచ్చిపోతుంది. ఐస్ ముక్కలాగా గడ్డ అయిపోద్దండి 8 నెలలు. 8 నెలలు, 8 నెలల తర్వాత అండి ఎండ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ఎండకి సముద్రం మంచు, ఆ కొలంలో ఉన్న మంచు, ఆ చెట్ల మీద పడిన మంచు, ఇవన్నీ కరిగిపోతున్నప్పుడు ఈ గడ్డగట్టిన కప్ప కూడా, ఆ దాని మీద ఉన్న మంచు కూడా కరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆ మంచంతా కరిగిన తర్వాత కప్ప మళ్ళీ యథావిధిగా బ్రతికి మళ్ళీ వెళ్ళిపోద్ది. ఏమంటే మన రక్తాన్ని కూడా గడ్డగట్టకుండా చేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, పెట్టిన తర్వాత మొత్తం గుండె ఆగిపోయి, మెదడాగిపోయి, ఊపిరితిత్తులాగి అన్నీ అయిపోయిన తర్వాత ఆ బ్రతికున్న లేదా జీవించున్న రక్తాన్ని తీసుకొచ్చి శవానికి ఎక్కిస్తే బ్రతుకుతామా?
బ్రతుకుతావా? మరి కప్ప బ్రతికింది. అది దేవుడు చేసే, దేవుడు చేసినటువంటి మ్యాజిక్ అనకూడదు దాన్ని. దేవుని మహిమ, దేవుని గొప్పతనం అది. దాని జీవాన్ని చిన్న రక్త కణాల్లో దాచాడు, దాని జీవాన్ని చిన్న రక్త కణాల్లో దాచాడు. అది తిరిగి మరలా దాన్ని బ్రతికించింది. మరి మన జీవాన్ని ఎక్కడ దాచాడు చూస్తారా? కొలసీ పత్రిక 3:3 భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము, మీ జీవం యూరిన్తో కలిసి బ్లడ్ అంత బ్లడ్లో ఉన్న ఆ బ్లడ్ సెల్స్, బ్లడ్లో ఉన్న బ్లడ్ సెల్స్ కొన్ని దాచబడ్డాయి కప్పకి, జీవం దాచబడింది కప్పకి. కానీ మన జీవం ఎక్కడ దాచబడిందో చూడండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకే ఈ వేటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. చనిపోయాడండి ఒకడు, చనిపోయాడు, బాగా ఆస్తి సంపాదించాడు, చనిపోయాడు. అంబులెన్స్లో ఉండగానే చనిపోయాడో లేదా హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చి అంబులెన్స్లో పడుకోబెట్టారో తెలీదు. ఆ బ్రతికున్న వాళ్ళు, వాళ్ళ తాలూకు వారసులు ఉంటారు కదండి, మరి అన్నదమ్ములు తెలీదు, వాడికి పుట్టిన బిడ్డలో తెలీదు. అంబులెన్స్లో ఉండగానే, ఆ శవం ఉండగానే, ఆ ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి మీద శవంతో వేలిముద్రలు వేయించేసుకుంటున్నారు. శవంతో ఎవరిని నమ్మి ఎవరి కోసం ఈ భూమి మీద ప్రాకులాడుతున్నావు? ఎవరిని నమ్మి ఎవరి కోసం ఈ జీవితాన్ని దేవుడికి దూరంగా గడుపుతున్నావు? దేవుడంటే రావు, పని పని పని, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, ఉద్యోగం ఉద్యోగం. ఏ నాతో పాటు 4 ప్రాణాలు బ్రతికించాలి. ఏ ప్రాణాలు? నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రేగా. వాళ్ళు ఎంత స్వార్థపరులో నీకు తెలీదు. ఎందుకు ఎందుకు భూ సంబంధమైన వాడి మీద మనసు పెట్టుకొని సంపాదించి చచ్చిపోతే నీ వెనకున్న వాళ్ళు దొంగలు దోచుకుంటారు, నీ ఆస్తి కోసం గొడవలు. ఎంతమంది పిల్లలండి ఈరోజు తండ్రి శవాన్ని అక్కడ పెట్టి రాబో ఆస్తి కోసం. నిజంగా అండి, ఏ ఆస్తి సంపాదించకుండా కడుపుకు తిండి పెట్టినటువంటి తల్లిదండ్రులు బాగున్నారండి, వాళ్ళు బాగున్నారు. ఆస్తి సంపాదించి ఇచ్చావా? తండ్రి శవాన్ని అక్కడే పెట్టి రావలసిన వ్యవహారం తేల్చండి ముందు. ఆస్తి వివరాలు, ఆస్తి వ్యవహారం తేల్చండి అని కూర్చుంటున్నారు. దేనికోసమా నువ్వు ఇంత కష్టపడుతున్నావు? దీనికోసమా? సొలొమోను అందుకే అంటాడు, ఇవన్నీ సంపాదించుకున్నాను కానీ ఆ తర్వాత వీటన్నింటినీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆ ఊహే నాకు చాలా దారుణంగా ఉంది. నా వెనకున్న వాడికి వదిలేసి వెళ్ళిపోవాలా? నాకు అసహ్యం పుట్టింది వాటి మీద. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడింది, 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 దాచబడింది. మీరు అనుకుంటున్నారు ఎలా బ్రతుకుతాం, ఎలా బ్రతుకుతాం, ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారు. ఒక కప్ప గడ్డగట్టిన ఎలా బ్రతికిందో చూశారుగా. ఏమంటే మనమంతా చనిపోతాం, చనిపోగానే శవాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడతారు. క్రైస్తవులైతే, హైందవ సోదరులు అయితే కట్లపై కాల్చేస్తారు. మనం అనుకుంటాం మట్టిలో పెట్టిన శరీరం అసలు కనపడదు కదండి, ఆ కప్పకైనా ఐసులో కదలకుండా ఉంది శరీరం, తిరిగి మరలా జీవం రావడానికి అవకాశం ఉంది. కానీ మట్టిలో పెట్టిన మన శరీరం ఎప్పుడు లేస్తుంది అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో లేస్తుందని మీరు అంటున్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో లేస్తుంది అంటున్నారు. కానీ మట్టిలో పెట్టింది మొత్తం మట్టికి అయిపోయింది కదా, కనబడడం లేదు కదా, కట్లపై పెట్టింది కాలిపోయి బూడిదైపోయింది కదా అని మీరు అనుకుంటున్నారు. ప్రియులరా, మట్టి అయిపోయిన నీ శరీరం దేవుడే మట్టిగా మార్చాడన్న నిజం మీరు గ్రహించలేకపోయారు. మట్టి అయిపోయింది, మట్టి అయిపోయింది, మట్టి అయిపోయింది, మట్టి అయిపోయింది అనుకుంటున్నారు కదా. ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథం 90:3 కీర్తనల గ్రంథం 90:3 నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, మంటిలో కలుపుచున్నావు అన్నాడా, మంటికి మార్చుచున్నావు అన్నాడా? మార్చాడు ఆయన, మార్చాడు. ఎందుకు మార్చాడు, ఎందుకు మార్చాడు చెప్తాను వినండి. ఏమంటే కొన్ని దేశాలలో పంటలు పండవండి, కానీ సంవత్సరం పొడవునా టమోటా కావాలి. మనకు టమోటా మనకు దొరుకుతుంది ఎందుకంటే మనకు పండుతాయి, కానీ కొన్ని దేశాలలో పండవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి?
నిలవ పెట్టుకోవాలి. సంవత్సరం అంతా టమాటాలు నిలవ పెట్టుకోవాలి. ఎలా నిలవ పెట్టుకుంటారు? ఫ్రిడ్జ్లో పెడితే ఒకరోజు, రెండు రోజులు, నాలుగు రోజులు, మహా అయితే ఐదు రోజులు. వారం రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న టమాటాలు కూడా ఏమవుతాయి తెలుసా? కుళ్ళిపోతాయి. మరి వాళ్ళు ఎలా నిలవగించుకుంటారు? టమోటాని టమోటాగా ఉంచితే ఎవరు నిలవబెట్టలేరు. టమోటా రూపాన్ని మార్చాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, టమోటాను టమోటాగా ఉంచితే నిలవ ఉండదు కనుక దాన్ని సాస్, టమోటా సాస్, కెచప్ అంటారు చూసారా పిల్లలు, టమోటా సాస్గా మారుస్తారు. ఇది సంవత్సరం వరకు చెడకుండా ఉంటుంది. అంటే రూపం మార్చబడితే అది నిలవుండే అవకాశం ఉందా? ఎస్. అలాగే పాలు, పాలను మీరు నిలవంచండి. ఒకరోజు రెండు రోజులే ఇస్తాడు డేటు, ఆ తర్వాత పాడైపోతాయి పాలు. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక రోజు ఎక్స్ట్రానే, ఫ్రిడ్జ్లో పెడితేనే ఒకరోజు రెండు రోజులు. టెట్రా ప్యాక్ అని ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. అందులో అయితే మహా అయితే ఒక 15 రోజులు 20 రోజులు మహా అయితే టెట్రా ప్యాక్, ఆ తర్వాత అయినా పాడైపోతాయి. అలా కాకుండా సంవత్సరం పొడవున పాలు నిలవ ఉండాలంటే పాలను పాలుగా ఉంచితే నిలవండవండి. పాల పొడిగా మారుస్తారు. పాల పొడి డబ్బాలో పెట్టేస్తారు. కావలసినప్పుడల్లా దీన్ని వేడి నీళ్ళలో వేసుకొని కలుపుకుంటే పాలు అయిపోతాయి. పాలను పాలుగా నిలవ, పాలను పాలుగా ఉంచితే నిలవండవు. దాన్ని రూపాన్ని మార్చారు, పొడిగా నిలవండిపోతుంది. టమోటాను రూపం మారిస్తే సాస్ నిలవండిపోయింది, పాలను పొడిగా మారిస్తే నిలవండిపోయింది. నీ శరీరాన్ని ఇలాగే ఉంచితే నిలవండదు. అందుకని దేవుడు ఏం చేసాడు? మార్చాడు. ఏం చేశాడు? మంటికి మార్చాడు, మంటిగా మార్చాడు. అంటే నీ శరీరానికి చెందిన ఎముకలు, నీ శరీరానికి చెందిన చర్మం, నీ శరీరానికి చెందిన మాంసం, నీ శరీరానికి చెందిన నరాలు, నీ శరీరానికి చెందిన వెంట్రుకలు, నీ శరీరానికి చెందిన కళ్ళు, పళ్ళు, టోటల్ ఎన్ని కోట్ల కణాలతో నిర్మితమయ్యాయో ఈ దేహంలో అవయవాలు, అన్ని కోట్ల కణాలు మట్టి కణాలుగా మారాయి. దేవుడు మార్చాడు. మార్చి ఎక్కడ ఉంచాడు? అదే మట్టిలో ఉంచాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు నువ్వు మంటిలో నీ ఆకారం భద్రపరిచాడు. నువ్వు అనుకుంటున్నావు ఎక్కడో పోగొట్టాడు అనుకుంటున్నావు, పోయిందనుకుంటున్నావు, పోవటం కాదు తల్లి. పాలపొడి చూసి పాలు పోయినాయి అనుకోవద్దు, పాలే పాలపొడి అయ్యాయి. టమాటో సాస్ చూసి అయ్యో టమాటాలు ఏమైనాయి అనుకో, టమాటాలే సాస్ అయ్యాయి. ఆ సమాధిలో ఉన్న మట్టిని చూసి అయ్యో నా శరీరం ఏమైంది అనుకో, నీ శరీరమే అక్కడ మట్టిగా మారింది. మట్టికి మార్చాడు. అలా మార్చిన యేసుక్రీస్తు లేదా దేవుడు రెండవ రాకడలో యేసుక్రీస్తును పంపించినప్పుడు యేసుక్రీస్తు వచ్చి, దావీదు లేనాయనా, ఆ మాట శక్తితో సమాధిలో ఆ మట్టిగా మారిన ఆ శరీర కణాలన్నీ మళ్ళీ బయటకు వచ్చి ఒకే శరీరంగా అతుక్కొని ఆ శరీరం మహిమపరచబడి బయటకు వచ్చి నిలబడుతుంది. తెలుసా మీకు? తెలుసా మీకు? అందుకేమన్నాడు యేసుప్రభు? యోహాను సువార్త 5:28, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ యేసుక్రీస్తు మాట శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు సమాధుల్లో నుండి బయటకు వస్తారు. ఏమండి, మట్టిలో నుంచి మళ్ళీ పైకి వస్తావా? ఏ ఇదేమన్నా పెద్ద ఆశ్చర్యమా? ఇదేమో సంభవించనిదా? అసంభవమైనదా? జరగనిదా? ఆల్రెడీ మట్టిలో నుంచి ఆదాము దేహాన్ని తీశాడా తీలేదా? ఒకప్పుడు పెట్టలేదే మట్టిలో ఆదాము దేహాన్ని. ఆదాము దేహాన్ని ఒకప్పుడు మట్టిలో ఏం పెట్టలేదు. పెట్టని ఆ దేహాన్నే మట్టిలో నుండి తీస్తే నీ దేహం మట్టిలో పెట్టబడింది. పెట్టబడ్డ దేహాన్ని బయటికి తీయటం దేవుడికి ఒక గొప్ప అండి, అది కష్టమా అండి? అది ఆదాము శరీరం మట్టిలో లేనప్పుడే మట్టి నుండి ఆదాము శరీరం తీసినప్పుడు నీ శరీరాన్ని మీ ఊరి పొలిమేరల మట్టిలో పెట్టావు నువ్వు. మట్టిగా మార్చబడితే అది మా పాడవదండి, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఒక్క మాట శక్తితో నీ కణాలు మట్టిగా మారిన నీ కణాలు ఉన్నాయే అవన్నీ దగ్గరకు వచ్చేస్తాయి, మరల ఆకారం సంతరించుకుంటాయి, బయటకు వచ్చేస్తాయి. ఇది మిస్టరీ. శాస్త్రవేత్తలు ఎరుగని మిస్టరీ, మేధావులు పండితులు ఎరుగని మిస్టరీ. ఇంకో నిజం చెప్పమంటారా? ఏమండి, మీరు పడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పులు, అంటే మట్టిలో పడుకునేటప్పుడు
చావుకి వెళ్ళినప్పుడు ముసలాడు పాపం మోకాళ్ళ నొప్పులు, ఏమండి కీళ్ల నొప్పులతో, బాధతో, కళ్ళు సరిగ్గా కనపడక పళ్ళన్నీ ఊడిపోయి సర్రవా రోగాలతో మట్టిలో పడుకుంటారు కదా. కానీ రెండవ రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన లేపినప్పుడు ఎలాంటి శరీరం వస్తుందో తెలుసా? ముసలాయన పడుకునేటప్పుడు ఎలాంటి వంగిపోయిన కాళ్ళతో, వంగిపోయిన నడుంతో పడుకున్నాడో అలాగే తిరిగి లేస్తే ఉపయోగం ఏముంది? మళ్ళీ ట్యాబ్లెట్లు, మళ్ళీ డాక్టరు, మళ్ళీ ఆర్ఎంపి డాక్టరు, మళ్ళీ నో. యవ్వనులుగా లేస్తారండి, యవ్వనులుగా, నిత్య యవ్వనం. ఆ శరీరం మార్చబడుతుంది, మట్టిగా పెట్టబడిన దేహం మహిమ శరీరంగా మారుతుంది. దానికి ముసలితనం లేదు, వృద్ధాప్యం లేదు. ఒకనాడు ఆదాము అవ్వల దేవుడు యవ్వనస్తులుగా చేశాడు, పసివాళ్ళుగా కాదు, వృద్ధులుగా కాదు. ఒకనాడు ఆదాము అవ్వలు యవ్వనులుగా పుట్టారు, ఇప్పుడు రాబోయే శరీరం అలాగే యవ్వనం, నిత్య యవ్వనం. కానీ మహిమ పొందిన శరీరం అది, మహిమ పొందిన శరీరం. మొదటి కొరింథీ 15:42 మృతుల పునరుద్ధానం అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, మహిమ గలదిగా. ప్రేమని దేవుని పిల్లలారా, మరణం తర్వాత ఏమీ లేదని భ్రమపడకండి. మరణం తర్వాత మళ్ళీ పుడతామని మోసపోకండి. మరణం తర్వాత ఒకవేళ నువ్వు దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఇప్పుడు విశ్వసిస్తే, ఆయన్ని నమ్మితే, ఖచ్చితంగా ఆయన రాకడలో నిన్ను మళ్ళీ లేపుతాడు, లేపి తనతో పాటు పరలోకానికి, నిత్యజీవానికి తీసుకెళ్తాడు. మరి ఆయన నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటండి? నమ్మని వాళ్ళకి మహిమ పొందిన శరీరం రాదు, అక్షయ శరీరం అయితే వస్తుంది. కానీ మహిమ పొందే శరీరం కాదది, అక్షయ శరీరం అంటే నాశనం లేని ఒక శరీరం. దానితో నిత్యాగ్నిదండనకు వెళ్ళిపోవలసి ఉంటుంది, రాసుకోండి ఇది, నిత్యాగ్నిదండన. అందుకే కొందరు నిత్యముగా నింద పాలగుటకు, కొందరు మహిమ పొందుటకు లేస్తారంటాడు. ఒకరు జీవ పునరుద్ధానమునకు, మరి ఒకరు తీర్పు పునరుద్ధానమునకు సమాధుల్లో నుండి బయటకు వస్తారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన్ని పొడిచిన వాడు కూడా బయటకు రావాల్సిందే, ఎందుకంటే ఆయన పొడిచిన నేత్రము కూడా ఆయనను చూడాలి కదా. గనుక అలా శరీరంతో లేస్తారు, కానీ అదే శరీరంతో నిత్యాగ్నిలోకి వెళతారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుణ్ణి విశ్వసించు, విశ్వసించు వద్దు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎవరినో ప్రేమించావు, వాళ్ళు నీ ఆస్తి వెనకాలంటే, నీ వెనక వాళ్ళు ఉన్నారంటే నీ ఆస్తి కోసం, కానీ దేవుడు నీ కోసం. కనుక ప్రేమని దేవుని పిల్లలారు, ఈ రెండు దినాలు ఈ మహాసభలలో మీరు విన్న జ్ఞానం, జన్మనిచ్చింది దేవుడు, నీ జన్మ వెనుక దేవుడు ప్రణాళిక పరలోకంలో, నువ్వు మరణించిన మరలా నిన్ను లేపుకొని పరలోకం తీసుకెళ్లాలన్నది మిస్టరీ. లోకానికి అర్థం కాని మిస్టరీ. బైబిల్ చదవండి, బైబిల్ బాగా నేర్చుకోండి, ఈ వాస్తవాలను గ్రహించండి, లోకానికి చెప్పండి. అబద్ధాలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో అబద్ధాన్ని కుక్కటి వేళ్లతో పెకలించి దేవుని పక్షంగా నిలబడి సత్యాన్ని సమాజంలో స్థిరపరచవలసిన బాధ్యత క్రైస్తవులుగా మీ మీదే ఉంది. ఆ బాధ్యతను కలిగిన వాళ్ళే